మాట తూట అసొంటిది, ఒక్కసారి నోట్లకి లీడ్చి పెడితే మళ్ళా వెనకకు రాదు. అందుకే ఏ మాట్లాడినా ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. రాజకీయాలు చేసే లీడర్లు అయితే ఇంకో 4 సార్లు ఎక్కువనే ఆలోచనలు చేసుకోవాలి. కానీ అదేందో ఏమో, మన వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుర్రు. ఎవరిని పడితే వాళ్ళను రాజకీయాలకు వాడుకుంటుర్రు. సంబంధం లేని వాళ్ళను బద్నాం చేస్తుర్రు. ఇక చూడుర్రి ఎట్లా నడిచిందో రచ్చ. సినిమా హీరోయిన్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిందని పట్టి పట్టిగానే హీరో నాగార్జున ఇంటి వాళ్ళను రాజకీయాలకు ఇగ్గిండ్రని మంత్రి కొండా సురేఖక్క మీద సినిమా వాళ్ళంతా గయ్యి మందులేసిండ్రు. మీకు మీకేమన్నుంటే మీరు చూసుకోవాలి. అంతేగాని నడుమ సినిమా వాళ్ళని ఏంటి కీర్కిస్తున్నారు అని మెగాస్టార్ చిరంజీవి సార్ కాన్ను నుంచి సురువు చేస్తే పెద్ద పెద్ద హీరోలు సినిమాల సంఘపోళ్ళు అందరు కోపానికి వచ్చిండ్రు. ఎట్లయితే మైకుల ముంగట ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడినరు, అట్లనే మైకుల ముంగటికి వచ్చి మంత్రి కొండా సురేఖ మాపు చేయమని అడగాలి అన్నట్టు ఇంటర్నెట్లో కామెంట్లు రాసిండ్రు. ఇక అటు చెయ్యి పార్టీ లీడర్లు కూడా మంత్రి సురేఖక్కకు ఫోన్లు పెట్టి అట్లా మాట్లాడొద్దు కదా అని చెప్పినరాట. అందుకే ఇక పొద్దుగానే మైకుల ముంగటికి వచ్చి మాట్లాడింది మంత్రి మేడం. చూడర్రు ఏమన్నదో. కేటీఆర్ ఏదైతే కావాలని ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో నా మీద మళ్ళీ కామెంట్స్ చేయడము, దానితోటి నేను బాధపడుతూ భావోద్వేగానికి గురవి కొన్ని పేర్లు తీసుకొని నేను కొంతమందిని మరి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల వాళ్ళు కొంత, ఎందుకంటే నేనే విధంగా బాధపడ్డానో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నైట్ బేషరత్గా నా వర్డ్స్ ని విత్డ్రా చేసుకుంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఇక హీరోయిన్ గట్ల అనేది లేకుండే అని మంత్రి మేడం బాధపడ్డది, కానీ మాజీ మంత్రి కేటీఆర్ ను మాత్రం ఇడిచేది లేదు అన్నట్టు మాట్లాడింది. ఆయన రెచ్చగొట్టవచ్చే నోటెంట గసంటి ముచ్చట్లు వచ్చినాయి అన్నట్టు మాట్లాడింది. అటు వటివటిగా బటగాల్చి మీదేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండా సురేఖకు నోటీసులు పంపిండు, కోర్టుకి ఎక్కుతనా అంటాండు. ఇంకో దిక్కు సురేఖక్క ముచ్చట్ల మీద లీడర్ సాబులు కూడా గరం అయినరు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో చూడర్రే. మనం ఎంత దిగజారిపోతున్నాం రాజకీయాలు మనకు అర్థమవుతాం. కేసీఆర్ మొదలు పెట్టింది, తర్వాత కొడుకులు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లారు. దాన్ని నేనే తక్కువ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాను. నేను చూశాను, నా మెక్కర్ లిప్పేస్తా, చెడ్డీ లిప్పేస్తా, కళ్ళు పీకేసి గోళీలాడతా, లాగులలో తొండలు వదులుతా. ముఖ్యమంత్రి చేసి లాగులలో తొండలు వదలడానిక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కళ్ళు పీకి గోళీలాడడానిక, మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే అద్దు అదుపులేదు ఆయన కూడా. కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగదారుస్తా ఉన్నారు. లీడర్ల ముచ్చట్లు చేయబట్టి రాజకీయం అంటే నాలుగుట్లే నాదాన అవుతున్నది అన్నట్టు మాట్లాడిండు సారు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే గరమైండ్రు. ఇక ఒక్కొక్కరు కాదు, ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు కిరికిరి నడిచింది. సినిమా వాళ్ళంతా ఒక్కటయటాలకు మంత్రి మేడం దిగిరాక తప్పలేదు. అటు చెయ్యి పార్టీ వాళ్ళకు కూడా ఇరకాటంలో పడ్డట అయిందట. అందుకే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు ఇక అయ్యిందేదో అయిపోయింది, మంత్రి మేడం మాట్లాడిన ముచ్చట్లను వెనుకకు తీసుకుంటున్నా అన్నట్టు చెప్పింది కాబట్టి ఇంతటితో ఇడిచిపెట్టుర్రి అన్నట్టు మాట్లాడిండు. కానీ నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన వాళ్ళు మైకుల ముంగటికి వచ్చి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా, ఇదేం రీతి అన్నట్టు కోపానికి వస్తున్నారు పబ్లిక్. ఇప్పటికన్నా లీడర్లు జర వెనుక ముంగట చూసుకొని మాట్లాడాలి అని కోపానికి వస్తున్నారు ఇంగిత మంది. దేశమంతా ఎటన్నా తిరుగు, ఒక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు మన చరిత్ర మొత్తం బయటపడుతుంది. అందుకే ఎక్కడికి పోయినా ఏం చేసినా ముందుగా ఆఫీసర్లు అడిగేది ఆధార్ కార్డే. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే అచ్చం ఆధార్ కార్డ్ లెక్కనే అన్నిటికీ ఒకే కార్డ్ తీసుకొస్తున్నారట తెలంగాణ సర్కార్ వాళ్ళు. అంటే రేషన్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అని 10 కార్డులు కాకుండా అన్నిటికీ ఒకటే కార్డు తీసుకొస్తున్నారట. మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు, ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నా మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం, ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలన్నిటిని కూడా నమోదు చేస్తున్నాం.
కాదాట. ఈయన రద్దులు ఇంటికి పెద్ద అంటే ఇంటి ఆయనను చూసేటోళ్ళు కానీ ఇక ఇప్పుడు సర్కారు వాళ్ళు రూల్ మార్చేసిండ్రు. ఇప్పటి సంధి ఏమిచ్చినా ఇంటికి పెద్ద ఇల్లాలి అన్నట్టు ఇస్తారట. కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ కారట్లు కూడా ఇంటి పెద్ద ఇంటి ఆమె పేరు మీదనే ఇస్తారట. ఇక ఇప్పుడు హెల్త్ కారట్లు, బీమా కారట్లు, రేషన్ కారట్లు అని వేరే వేరే ఉన్నాయి కాబట్టి అట్లా వేరే కాకుండా అన్నిటిని ఒకదాని కిందికే తీసుకొచ్చి కొత్త నంబర్లు ఇచ్చి ఒకటే కారట్ ఇస్తారా అన్నట్టు. ఎక్కడికి పోయినా ఇక కారట్ చూపిస్తే చాలు పని అవుతుంది అన్నట్టు. పింఛన్లు, రైతు బీమా, రైతు బంధు, ఫీజు రీఎంబర్స్మెంటు, ఇండ్లు లేనోళ్ళు, ఇండ్లు ఉన్నోళ్ళు ఇట్లా ఒక్కటి కాదు పోండ్రి, అన్ని ముచ్చట్లు కంప్యూటర్లకు ఎక్కిచ్చి ఇంటికో డిజిటల్ కారట్ ఇస్తారట. 10 కారట్లు జేబులో పెట్టుకొని తిరగకుండా ఇప్పటి సంది ఆధార్ కారట్ లెక్క 1 కారట్ పెట్టుకొని తిరిగితే చాలన్నట్టు. మంచి ఇగురమే. ఇక అది అట్లుంటే పనిలే పని పాత సర్కార్ వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండు సీఎం సారు. మూసి వాడల పోయింటి పబ్లిక్కు మేలు చేద్దామని చూస్తా అంటే అంత అడ్డం పడతాన్రు అన్నట్టు గట్టిగానే గరమైండు. ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని చెప్పండి. మూసి ఒడ్డు పాయింట్ ఉంటున్న పబ్లిక్ కు 150 గజాల జాగా ఇచ్చి ఇండ్లు కట్టిద్దాం రాండ్రి, అందరం కలిసిపోయి సెంటర్ సర్కార్ వాళ్ళను పైసలు అడుగుదాం రాండ్రి అన్నట్టు పిలిచిండు ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడరు ఎట్టున్నాయో. మొన్న హైకోర్టు అడిగింది ఏమయ్యా ఫార్మసిటీ ఉన్నట్ట లేనట్ట అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంటి? ఆడేదో చిన్నగా 3000-4000 ఎకరాలలో ఫార్మసిటీ పెట్టి మిగతా 10 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు ఆయన అనుయాయులకు ఆ 10000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుడు. ఇప్పుడు ఇండ్లు కూలగొట్టి గదే మూసి నది ఒడ్డు పోంటి కంపెనీలు తెరిచి మూసి నదిని ఇంగి తాగం పట్టిస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. గమ్మతి ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి మూసి నది కాడికే వచ్చి ఆగుతాన్రు. డిజిటల్ కార్డుల గురించి చెప్పే మీటింగుల సీఎం సారు మూసి ముచ్చట్లు గట్టిగా మాట్లాడిండు. అంత చూస్తా అంటే లొల్లి ఇప్పట్లో చల్లబడేటట్టు అయితే లేదు అనుకుంటారు అందరూ. నలుగురు సూడంగా దీక్ష పట్టి ఏదో 4 ముచ్చట్లు చెప్పి అటు ఇంకా ఈడ్చి పెడతాడేమో అని అనుకుర్రు చాలా మంది. కానీ పవన్ సార్ ఎవ్వరని చూస్తుంటే అట్లా లేదు. ఏడుకొండల మీద జరిగినట్టు మళ్ళా ఎక్కడ కావద్దన్నట్టే ఓ గట్టి ఎగరం చేయాలి అన్నట్టు సారే ఓ అడుగు ముంగట్కేసిండు, వారాహి డిక్లరేషన్ ప్రకటించిండు. మరి ఇక సంగతి ఏంటిది? ఏపీ డిప్యూటీ సీఎం ఏమేమి ముచ్చట్లు చెప్పిండు ఒకసారి చూద్దాం. వారి ప్రాయశ్చిత దీక్ష విరమణ చేసిండు గాని ధర్మాన్ని కాపాడుకునే దీక్ష మాత్రం ఇడవలేదన్నట్లు మాట్లాడిండు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు. బుధవారం ఏడుకొండల ఎంకన్న దర్శనం చేసుకున్నాక వారాహి డిక్లరేషన్ పుస్తకం దేవుని కాడ పెట్టించి పూజలు చేయించిండు. గురువారం తిరుపతిలో మీటింగ్లు పెట్టి ఇక పుస్తకంలో ఏమున్నదో అందరికీ చెప్పుకొచ్చిండు. సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంకేమన్నాడో ఇనుర్రి. రాహువు పట్టిన పట్టుక సెకండ్ అఖండమైన ఒక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుచు లోకమేకంగా దారి కడ్డంగా నిల్చుంటే నా జాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? మీరు భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని తీసేయడం అంటే ఓ కొండ శిఖరాన్ని, హిమాలయం లాంటి పర్వత శిఖరాన్ని తుపాకీతో కొట్టి ఎంత పిచ్చి పని ఇలాంటిది అదే.
గదన్నట్లు నేను హిందూ ధర్మాన్ని పాటిస్తా, పక్క మతాలను గౌరవిస్తా, మేం ఎవరితో లొల్లులు పాంచార్లు పెట్టుకోమని అధికారులకి వచ్చినప్పుడే చెప్పినాం, కానీ సనాతన ధర్మాన్ని కించపరిస్తే మాత్రం ఊకునే ముచ్చటే లేదన్నట్లు మాట్లాడుకొచ్చిండు సారు. అంతేకాదు ఎవళ్ళైతే సనాతన ధర్మాన్ని హేళన చేసి మట్టిల కలుపుదామని చూస్తారో ఆలతోని పాంచాది బరాబర్ పెట్టుకుంటా అన్నాడు. అంతేగాదు దేశ లెవెల్ల సనాతన ధర్మరక్ష బోర్డు పెట్టాలి అని కోరిండు. ఎంకన్న గుడికి అపచారం జరిగితే సపడు కాకుండా ఎట్లుంటారు అన్న పవర్ సారు, ఎంకన్న స్వామికి కల్తీ నెయ్యితోని నైవేద్యం పెట్టిర్రు అని మేం అధికారంలకు రాక మునిపే చెప్పినాం అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఈ ముచ్చటి ఇయాల కొత్తగా చెప్పిందేం కాదు, ఓట్ల కంటే ముందే చెప్పినాం అని కూడా అన్నాడు. దేశంలోన్న అన్ని మతాల మీద వంకర టింకర ఎవ్వరు మాట్లాడినా అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ సనాతన ధర్మాన్ని ఎగతాళి చేస్తే మాత్రం ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఇదేం తరీకా అని గట్టిగా అడిగిండు. ఈ కాడ నుంచైనా సనాతన ధర్మానికి మర్యాద ఇయ్యుర్రి, మర్యాద తీసుకోర్రి అన్నట్లు మాట్లాడిండు. పనుల పని ఎగస్ పార్టీలకు సురుకులు కూడా గట్టిగా పెట్టిండు. జనం అంతా వద్దంటే వద్దని 11 సీట్లకు పడేసినా కూడా ఇంకా దిగజారే రాజకీయాలు చేస్తుర్రు, జరగవి మానుకోర్రి, ఆయన కూడా మీరు ఇట్లనే చేస్తారంటే ఈసారి ఒకటే సీటుకు పరిమితం చేస్తాం అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. మొత్తానికి కుర్చీకి ఎక్కినాక ఆయన మొదటి వారాహి డిక్లరేషన్ మీటింగ్ అంతా సనాతన ధర్మం సుట్టే తిరిగింది. జగాలను కాచే జగన్మాత, అమ్మలను కన్న అమ్మ శాన పెద్దమ్మ ఆ దుర్గమ్మ. అందుకే దేశమంతా నవరాత్రులు మస్త్ ఘనంగా చేస్తారు. ఊరు వాడ అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తితోని పబ్బతి పడుతుంటారు పబ్లిక్. ఈ 9 రోజులు అమ్మవారి గుళ్ళన్నీ కిటకిటలాడుతుంటాయి. ఇక మన దిక్కు ఏపీ తెలంగాణలో ఇగింత వైభవంగా చేస్తారు పూజలు. ఓ దిక్కు బతుకమ్మ ఆటపాటలు, ఇంకో దిక్కు నవరాత్రులు, అటేమో ఎంకన్న బ్రహ్మోత్సవాలు. అబ్బో చూడనీక రెండు కళ్ళు సరిపోతలేవు. అలాగన్నా అమ్మకు భక్తితోని పబ్బతి పట్టిండ్రు దేశమంతా. దసరా నవరాత్రులు ఘనంగా శురువైనయి. ఏ గుళ్ళె చూసినా మన తల్లులు అక్కచెల్లెన్లు ఆ పెద్దమ్మకు పూజలు చేసి దీవెనార్తులు తీసుకున్నారు. దుర్గమ్మ దీక్షలు పట్టిండ్రు. విజయవాడ కనక దుర్గమ్మ గుడికి పోటెత్తిండ్రు జనాలు. పొద్దుగాల్టి సంధ్య లైన్లన్నీ కిటకిటలాడినయి. బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చింది ఆ తల్లి. భక్తులే కాదు మంత్రులు లీడర్లు అందరూ దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి పోయినసారి కంటే ఈసారి ఇంగింత ఘనంగానే చేసినరట ఏర్పాట్లు. 5 క్యూలైన్లు మొదలు పెట్టాం. గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూలైన్లలో సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది. ఇక మూలా నక్షత్రం వచ్చే 9 నాడు సీఎం బాబు సారు దుర్గమ్మకు పట్టుబట్టలు సమర్పిస్తాడట. ఇగిదిట్లుంటే సౌరభ్ గౌర్ అనే ఓ వ్యాపారి అమ్మవారికి వజ్రాల కిరీటం సమర్పించిండు. సీఎం రాజేష్ అనేట ఆయన వజ్రాలతోని బొదిగిన సూర్యచంద్రుల రూపులు సమర్పించిండు. గిట్ల శక్తి కొలది దుర్గమ్మకు కానుకలు సమర్పిస్తాన్రు భక్తులు. ఇంగోదిక్కు వరంగల్ల వెలిసిన భద్రకాళిమాత గుళ్ళె భక్తులు కిక్కిర్సిండ్రు. అమ్మ దర్శనానికి గుంపులు గూడిర్రు. అయ్యగారులు ప్రత్యేక పూజలు చేసి నవరాత్రి సంబురాలు సురువు చేసిండ్రు. అటు 7 కొండల ఎంకన్న సన్నిధుల బ్రహ్మోత్సవాలకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. శుక్రవారం స్వామివారికి సీఎం సారు పట్టుబట్టలు సమర్పిస్తాడట. సదువుల తల్లి సరస్వతమ్మ వెలిసిన బాసర గుళ్ళె నవరాత్రులు సురువైనయి. అటు దేశమంతా నవరాత్రి వేడుకలు ఘనంగా నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా దర్శనాలకు లైన్లు కట్టిండ్రు జనాలు. తెలంగాణలోనైతే బతుకమ్మ సంబురాలు కూడా సురువైనాయి కాబట్టి 2 రోజు అటుకుల బతుకమ్మకు ఆటపాటలతోని పబ్బతి పట్టిండ్రు అక్కచెల్లెండ్లు. ఏమైనా ఈ 10 రోజులు ఏ వాడలు చూసినా ఏ ఊర్లే చూసినా మస్తు కలకలలాడుతుంటది. పొద్దుగాల లేస్తే పొరకలు పారలందుకొని బజార్లు సాఫ్ చేస్తుంటారు మన సఫాయి కార్మికులు. పేరుకే సర్కార్ జీతగాలు గాని వాళ్ళకొచ్చే జీతాలు అంతంత మాత్రమే ఉంటాయని చాలా ఒక ఊళ్ళో పొద్దుగాల లేచి ఎప్పటోలే పనిచేస్తున్న సఫాయి కార్మికుల ముంగటికి అనుకోకుండా ఓ మంత్రి సార్ వచ్చిండు. మరి వచ్చిన మంత్రి సార్ ఎవళ్ళు, వాళ్ళతో ఏం మాట ముచ్చట చేసిండో మనం కూడా చూద్దాం పార్. రయ్య రయ్య పోతున్న మంత్రి సార్ బండి ఒకటేసారి ఆగింది. ఇక బండ్లకెంచి దిగిన మంత్రి పొన్నం సారు ఏం సంగతే అంత నిమ్మలమేనా అని రోడ్లు సాఫ్ చేస్తున్న కార్మికులను సొంత ఊరోళ్ల తీర్ల పలకరించిండు. కరీంనగర్ కెంచి తాహేర్ కొండాపూర్ కు పోతుంటే నడమగి చెల్లబూతూర్కు అనే ఊళ్ళే ఆగి జర్రసేపు మున్సిపల్ కార్మికులతో ముచ్చట్లు పెట్టిండు. అయితే ఎంతో బిజీగుండే మంత్రి సార్కి ఇట్లా ఒకటేసారి కళ్ల ముంగట అవపడేటరకు ఇదే మోకా అని సఫాయి కార్మికులు అలా తిప్పలు చెప్పుకుర్రు. వ్యాళ్లకు జీతాలు వస్తలేవు సారు అని చెప్పంగానే ఎమ్మటే గ్రామ కార్యదర్శి ఇంకా స్పెషల్ ఆఫీసర్ కు ఫోన్ కొట్టి ఇలా తిప్పలేందో ఎమ్మటే చూడాలి అని ఆర్డర్ వేసిండు మంత్రి సారు. ఇక
సీదా తాహేర్ కొండాపూర్ పోయిన పొన్నం సారు మోదాలు 100% సబ్సిడీ కింద ఇచ్చిన శాప పిల్లలను బుట్ట నిండా నింపి మానేరు నదిలో ఇడిచిపెట్టిండు. సారెమ్మటే వచ్చిన తతిమ నాయకులు అధికారులు కూడా తలో బుట్ట అందుకొని శాప పిల్లలను పోటీవడి నీళ్లలో పోషిర్రు. అటెంక తెలంగాణ సర్కార్ జనాల కోసం తెచ్చిన ఫ్యామిలీ డిజిటల్ క్యారెట్ విడుదల కార్యానికి హాజరుపడ్డాడు. ఈ క్యారెట్ ఎట్లెట్లా ఆసరైతుందో జనాలకు పూసగుచ్చి ఇల్లిల్లు తిరుగుకుంటా క్యారెట్ నమోదు కార్యాన్ని దగ్గరుండి గానిచ్చిండు. అధికారులు పేర్లు రాసుకుంటుంటే ఈ క్యారెట్ ఏమిటికి అక్కడికి వస్తుందో చెప్పుకొచ్చిండు. అయితే కొత్తగా వచ్చిన ఈ డిజిటల్ క్యారెట్ ఈ కార్డ్ నుంచి ఏ పనికైనా అక్కడికి వస్తుందట. అంటే ఆధార్ క్యారెట్ కార్డ్ నుంచి ఆరోగ్యశ్రీ క్యారెట్ దాకా, రేషన్ క్యారెట్ కార్డ్ నుంచి కళ్యాణ లక్ష్మి పథకం దాకా, గిట్ల సర్కార్ ఇచ్చే అన్ని పథకాలకు ఈ ఒక్క క్యారెట్ అటకపోతే ఏ పనైనా అవుతుందట. అందుకే దీన్ని ఎంత దబ్బినైతే అంత దబ్బిన జనంలకు తీసుకుపోతాం అన్నట్లు చెప్పుకొచ్చిండు మంత్రి. ఇక మరి ఒకటే క్యారెట్ అన్ని పనులు అవుతున్నాయంటే గొప్ప ముచ్చటే గాని దీని పనితనం ఎట్లెట్లుంటదో ముంగటి ముంగటే ఎరకైతుంది అని అనుకుంటురు ఈ ముచ్చటిన్న పబ్లిక్. పాలన అంటే పిటిషన్లు, పిటిషన్లు అంటే పాలన, గీట్లనే తయారైంది ఇప్పుడు. రెండు రాష్ట్రాలలో ఏ కిరికిరి నడిచినా అందరికంటే ముందుగా పాలన్నే కోర్టుకెక్కుతుండు, పంచాయతీ మోపు చేస్తుండు. కే పాలన్న పిటిషన్ల పాలన లెక్క మారిండు. అగు అంటేనే ఉన్నా రానే వచ్చిండు. మరి ఈసారి ఏం పంచాయతీ మోపు చేసిండో. నమస్తే పాలన్న. కొండ సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా? ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా? ఏమో సారీగా మరి ఎట్లయిందో ఏమో మాకైతే తెలియదు, నువ్వే కనిపెట్టాలే. దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిడితే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా? మాజీ మంత్రి రెచ్చగొడితే ఏదో ఆవేశంలో మాట్లాడినా అని చెప్పింది కదా పాలన్న, ఇంకా నీ దాకా రాలేదా ఏందిగా ముచ్చట? చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది. అంటే ఈ ఇప్పుడు మంత్రి మేడం మీద కూడా ఏమన్నా పిటిషన్ వేస్తావా ఎట్లా? హాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లో ఉన్న వారి ఈవిడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈవిడ మీద ఇమీడియట్ గా. చూస్తుంటే కొండ సురేఖక్క ముచ్చట్లు చూసి పాలన్నకు గట్టిగానే కోపం వచ్చినట్టున్నది. ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? వాళ్ళ వీళ్ళ ముచ్చట్లేమో గాని పాలన్న ముచ్చట్లు మస్తు ఉడుకుడుకున్నాయి. చూస్తుంటే ఇప్పటికిప్పుడు మంత్రి మేడంను జైల్లో పెట్టాలి అన్నట్టే ఉన్నాయి. సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది, సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకు చెప్పాలి. వాళ్ళ కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు నాకు తెలీదు. అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి, తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూస్. చెయ్యి పార్టీ వాళ్ళు ఇడిచిపెట్టినా, సినిమా వాళ్ళు ఇడిచిపెట్టినా, ఆఖరికి అందరు ఇడిచిపెట్టినా మంత్రి సురేఖ అక్కను పాలన్న మాత్రం ఇడిచేదే లేదంటుడు. బుద్ధి లేదు, ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్నోళ్ళకి మోసగాళ్ళకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు. 5000 ఎంత తీసుకోవాలి? వద్దంటే కూడా కొంతమంది జేబులో పెట్టిపోతున్నారట సార్, లచ్చిన దేవత వస్తుంటే వద్దొద్దనే తీసుకుంటున్నారట చాలా మంది. సరే గాని ఇప్పుడు నువ్వేమంటావు ఆఖరికి? మనం మారాలి, మార్పు రావాలి, ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి కదన్నట్టు. మంత్రి కొండ సురేఖక్క మాట్లాడిన ముచ్చట్ల మీద పాలన్న కూడా గట్టిగా గరమైండు. 72 గంటలలో రాజీనామా పెట్టకపోతే ఈ ఏం చేస్తాడో చూపిస్తాడట. మరి చూడాలి ఏం చేస్తాడో. ఏదైనా వరదలు వచ్చి ఇండ్లు మునిగినప్పుడు, సరుకు సామాన్ సకులం కొట్టుకుపోయినప్పుడు జనాలకు సర్కార్ ఎంతో కొంత ఆసరైతుంటది. మేమున్నాం బుగులు పడొద్దు అని ఆర్థిక సాయం చేసి మళ్ళా కోలుకునే తట్లు చేస్తుంది. కానీ ఏపీల పోలవరం కిందున్న రైతులకు మాత్రం పాత సర్కార్ బొచ్చడు అన్యాయం చేసిందట, రైతుల నోటి బుక్క ఎత్తగొట్టిందట. మరి రైతులకు జరిగిన అన్యాయం ఏంది, ఇప్పుడు ఏమని డిమాండ్ చేస్తుర్రో వాళ్ళని అడుగుదాం పారు. ఇక గిడ ఏవో కాగితాలను పట్టుకొని నిలబడ్డ రైతన్నలను చూస్తుర్రు కదా, గీలే ఆ అన్యాయం అయిపోయిన రైతులు. ఇక ముచ్చట ఏంటిదంటే అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలవరం ప్రాజెక్టు కట్టిర్రు కదా, ఆగో గా ప్రాజెక్టు కోసమని అప్పట్లో భూసేకరణ చేసిర్రట పాత సర్కార్ వాళ్ళు. కానీ సీతంపేట అనే ఈ ఊరోళ్ళ భూమికి కాగితాలు కల్పలు లేవు, పైగా కిందికి ముంపు బాగాన ఉందని పక్కకు పెట్టిర్రట. అట్లా భూసేకరణ చేసినప్పుడు అంతర్లెక్క వీళ్లకు రావాల్సిన పరిహారం రాలేదట. గిట్లెట్లా సారో అని అడిగితే అప్పటి
పార్టీ పాత సర్కారోళ్లు ఇంకా భూసేకరణ చేసిన అధికారులు కలిసి ఉన్న 40 ఎకరాల భూమిని ఓ 12 మంది గిరిజన రైతుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిర్రట. అట్లా వచ్చిన పరిహారం పైకాన్ని సరిసగం పంచుకుందామని చెప్పిర్రట. మరి అనుకున్నట్లు రైతులకు ఏమైనా ఇచ్చిర్రో లేదో అలానే అడుగుదాం. పరి ఏ ఒక్కళ్ళ కూడా పరిహారం ఒక్క రూపాయి కూడా మా దాంట్లో ఎవరు తీసుకొని ఎరగరు. ఏ విధమైనటువంటి రూపాయి కూడా తీసుకోలేదు. కానీ మా భూముల మీద ట్రైబుల్ పేరు మీద మరి చాలా అన్యాక్రాంతంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అనేక విధాలైనటువంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో మరి కొంతమంది ట్రైబుల్ పేర్లతో ఈ మాకు రావాల్సిన చెందవలసినటువంటి ఈ పరిహారాన్ని నష్టపరిహారాన్ని మొత్తం తీసుకొని ఉన్నారు. గదన్నట్లు ఇస్తాము ఇస్తాము అని చెప్పి వచ్చిన 4 కోట్ల పైకం అంతా ఆళ్లే తీసుకుని రైతులకు మొండిషై చూపించిర్రట. పాత సర్కారోళ్లు చేసిన ఈ ఉద్ధారకంతో 100 ఏండ్లకించి సాగు చేస్తున్నావు, మేము అన్యాయం అయిపోయినామని బాధపడుతుర్రు. అయితే ఈ నడుమ ముచ్చటంతా మంత్రి లోకేష్ సార్ కు ఎరక చేసిర్రట. సారాళ్ల బాధ అంతా విని న్యాయం చేస్తా అని చెప్పిండట. అంతేకాదు రైతుల పైకం కొట్టేసిన దొంగెవల్లో ఎమ్మటే పట్టుకోవాలి అని అధికారులకు ఆర్డర్ వేసిండట. మరి ఈ రైతుల నోటికాడ బుక్కను ఎత్తగొట్టిన అధికారులు ఎవరిలో నాయకులు ఎవరిలో దబ్బిన వట్కొర్రి. భూమినే నమ్ముకొని బతుకున్న రైతులకు సాయం చెయ్యుర్రి సారు అని అంటూరు ఈ ముచ్చటిన్న అక్కడి పబ్లిక్. మరి చూడాలే ఈ పంచాది ఎంత దబ్బిన తెగుతుంది అనేటిదిగా. ఇన్నొద్దుల సంధి మనం మనుషులకు దిష్టి దీయంగా చూసినాం, పశువులకు దిష్టి దీయంగా చూసినాం, ఆఖరికి కొనుక్కున్న కొత్త బండ్లకు కూడా దిష్టి దీయంగా చూసినాం. కానీ ఇండ్లకు దిష్టి దీయంగా ఎన్నడన్నా చూసిర్రా? హగ్ ఇండ్ల ముందు గుమ్మడికాయలు కొడతారు కానీ ఈ దిష్టి దీశుడేంది అని అంటారా? అయితే పట్టణంలో ఉన్న చైతన్యపురి దిక్కు తోల్కపోత పర్రి ఆడ కొందరు అమ్మలక్కలు ఇండ్లకు దిష్టి తీసిర్రట. గముచ్చటిందో మనం కూడా చూద్దాం. ఈ నడుమ మున్సిపాలిటోళ్లు మూసీ నది పక్కెమ్మటున్న ఇండ్లను కూలగొట్టుడు షురు చేసిర్రు కదా. అగొగ్గ కూల్చివేతల్లా మా ఇల్లు ఎక్కడ కూలగొడతారో అని పట్టణంలో ఉన్న చైతన్యపురి వినాయక్ నగర్ కాలనీ వాళ్ళు గిట్ల ఇండ్లకు దిష్టి తీసిర్రు. సీఎం సర్కార్ను ఇంకా మున్సిపాలిటోళ్ల కళ్ళు మా ఇండ్ల మీద వడొద్దు అని అసలైన ఉయ్యాల పాటలు పక్కకు పెట్టి కూల్చివేతల మీద పాటలు అందుకుర్రు. మా ఇల్లు కూల్చొద్దు ఉయ్యాలో, మున్సిపాలిటోళ్లు రావద్దు ఉయ్యాలో అని ఇచ్చంతరమైన పాటను కైగట్టి కాగితం మీద రాసుకొచ్చి పాడిర్రు. ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో, మా ఇంట్లో జోలికి ఉయ్యాలో డుబుర వద్దయ్య ఉయ్యాలో. విన్నారు కదా పాట ఎట్లుందో? గిట్ల మూసీ నది పంటున్న ఇల్లు కూల్చాలనుకుంటే ఇంకేదన్నా చూసుకోర్రి, అంతేగాని మా ఇంట్లో జోలికి రాకుర్రి సారు, మీకు లచ్చ మొక్కులు మొక్కుతామని బతుకమ్మ పండుగ నాడు పాడాల్సిన గౌరమ్మ పాటలను ఇడిచిపెట్టి సర్కార్ పోకడం మీద కొత్త రాగం అందుకుర్రు. మరి ఈ పాటలినన్నా మున్సిపాలిటీ ఇళ్ళ ఇండ్లను ఇడిచిపెడతారో లేదో గాని మూసీ నదెమ్మటి ఉంటున్న జనాలకైతే సర్కార్తోని పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. నడుమంతరాన కూలగొడుతున్న ఇండ్లను చూసిన జనాలు మా ఇన్నేళ్ల రెక్కల కష్టం అంతా గా మూసీ ఇళ్లే కొట్టుకోబో అని బాధపడుతురు. అగో గట్ల మా బతుకులు ఆగం కావద్దని బతుకమ్మను కోరుకుంటూ ఆడిర్రు గి అక్కలు. మరి వాళ్ళ బతుకులను ఆ బతుకమ్మ బతికిస్తదో లేదో చూడాలి అని అంటుర్రు గిల్ల బతుకమ్మ పాటలను చూసిన పబ్లిక్.